ಗ್ರಹದೇವಾಯೈ ನಮಃ. ಸರ್ವಕಾಲ ಸರ್ವಾವಸ್ಥ ಸರ್ವ ಸಮಯೇನ ಸಂಪೂರ್ಣಂಗಾ ನವಗ್ರಹ ದೇವತಲ అనుగ్రహంతోటి మన భక్తులకు వారి నిత్య జీవన గమనములో ఈ ఆదివారము నుండి శనివారం వరకు వారి వారి దినచర్యల యందు జరిగేటువంటి ప్రతి కార్యము అనగా వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల యందు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి కలుగుతూ ఉండే విషయాలు ఉన్నా ఏంటంటే వారి వారి యొక్క లగ్నాన్ని బట్టి రాశిని బట్టి వివిధ రూపములో వాళ్ళకు కలిగేటువంటి ఎలాంటి సమస్యలున్నా కొంతమేర ఉపశమనము కలిగేదానికి ఈ వారం రోజుల్లో మన భక్తులంతా కూడా ఈ పరిహారాన్ని కనుక చక్కగా పాటిస్తుంటే ఆ యొక్క పరిహారాలతోటి వారి యొక్క జీవన శరీరంలో జరిగేటువంటి ఇబ్బందుల నుండి కొంతమేర ఉపశమనం పొంది తీర్తారని డాక్టర్ శాస్త్రి గారు మీకు అద్భుతమైన పరిహారాలు అందిస్తున్నాడు. ఈ పరిహారాన్ని మీరు పాటిస్తుండండి. మన ద్వాదశ రాశుల వారు అందరూ కూడాను వారి వారి యొక్క రాశిని అనుసరించి ఆ రాశికి ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి ఈ వారం రోజుల్లో వచ్చే తిథి వార నక్షత్ర యోగ కరణములను అనుసరించి అంటే పంచాంగాల్లో ఉన్న పంచ అంగములు కలిగినటువంటి పంచభూతములతో కలిగినటువంటి ఈ యొక్క మొత్తాన్ని కూడా అన్వయం చేసి ఈ వారం రోజుల్లో గ్రహస్థితులు ఎలా పయనిస్తాయో పరిశీలన చేసిన పిదప ఆ యొక్క అద్భుతమైన అమృతమైనటువంటి ఈ పరిహారాన్ని మీకు అందిస్తున్నాం. మన యొక్క పూజా టీవీ ఈ పూజ యూట్యూబ్ను చూసేటువంటి భక్తులారా చక్కగా కూడా మీరు ఆనందంగా కూడా ఈ పరిహారం పాటిస్తూ మీ స్నేహితులకి మీ హితులకి మీ సుతులకి మీ బంధువులకి మీకున్న ఎంతమంది ఉంటారో అంతమందికి కూడాను దీని ద్వారా అందరికీ తెలియజేసి వారి చేత కూడా చేయించి వారికి మంచి చేయటగా చేస్తారని మీరు ఎంత ఆనందంగా చూశారో ఆ ఆనందమే మాకు మిగిలేది దాని లైక్ ద్వారా మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను విశ్వసిస్తూ మీరు విశ్వాసంతోనే ముందుకు పోండి. అలాగే ఒకే ఒక మాట చెబుతున్నా వీటన్నిటికన్నా మూలం చేయాల్సింది తల్లిదండ్రులను సేవించటం అత్తమామలను గౌరవించడం పెద్దలకు నమస్కరించడం గురువు అలాగే ప్రతి వారిని ప్రేమతత్వం ఉండండి. నానా ఈ యూట్యూబ్ చూసేటువంటి ప్రతి భక్తుడు నీకు నీ గుర్తుగా ఒక్క చెట్టును పెంచండి ఇవే మీకు సభాముతాయి. ఏ పరిహారాల కన్నా నేను చెప్పే పరిహారాల కన్నా గొప్పగా ఇవి పనిచేస్తాయి మీకున్నటువంటి అన్ని దోషాల నుంచి కూడా నివారణ చేస్తాయని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ప్రప్రథంగా మనము మేషరాశిలోకి ప్రవేశిస్తున్నా. ఓ మేషరాశి భక్తులారా మీకు ప్రతిసారి నక్షత్రం గురించి చెప్తానని ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నా అశ్విని భరణి కృతిగా ఒకటో పాదమైనటువంటి మేషరాశికి ఈ రాశికి ఈ వారంలో మనం ఆలోచించినప్పుడు ఈ రాశికి సప్తమంలో గురువు యొక్క యోగం వల్ల ఒక శుభ వార్త వినే అవకాశం ఉన్నా కూడా చతుర్థంలో ఉన్నటువంటి ఆ యొక్క చతుర్థ స్థితిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావమేళ చిన్న ఇబ్బంది కలిగేదానికి అవకాశం కంటికి కొట్టించినట్టు కనబడుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏమి లేదు నాన్న చిన్నగా కూడా మీరు మినప పొట్టు తీసుకున్నాను నాన్న మినప పొట్టు తెచ్చి ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు మీకు తోచిన రోజు మీ అవకాశం ఉన్న రోజు సమయం ఉన్న రోజు మేకకి తినిపించండి. బాగా గుర్తుపెట్టుకున్నానా మినప పొట్టు తెచ్చి మేకకి తినిపించండి అయిపోయింది. అద్భుతం మహాద్భుతం మేషరాశి వారికి శుభవార్త మీకు వచ్చే తీరుతుంది. చూడండి చూడండి నాన్న పరిశీలించండి ప్రయత్నించండి ప్రాక్టికల్గా చేద్దాం. దానివల్ల మేషరాశికి శుభం జరగాలని ఆశీర్వాదం చేస్తూ ఆ తదుపరి మనం వృషభరాశికి ప్రవేశిస్తున్నా. ఓ వృషభరాశి భక్తులారా అద్భుతమైనటువంటి ఈ యొక్క కృత్తిగా నక్షత్రం 2, 3, 4 పాదములు అలాగే రోహిణి నక్షత్రం 4 పాదములు మృగశిరా నక్షత్రం 2 పాదములు కలిసినటువంటి ఓ వృషభరాశి భక్తులారా ఈ వారంలో మీకున్న సమస్య అష్టమ కుజస్తంభన అష్టమంలో కుజస్తంభం చూడండి మీ పంచాంగాలు చూసుకోండి నేను చెప్పిందంటే యథార్థగాథ ఉందా లేదా గమనించున్నానా అష్టమ కుజ శనుల యొక్క స్తంభన ప్రభావం వలన స్థల భూ వివాదాలు
గృహంలో అశాంతి కలుగుట, ఇలాంటి సమస్యలు ఈ వారంలో మీకు ఉద్భవించడానికి అవకాశం ఉంది. ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నేనున్నా. ఈ పరిహారాన్ని పాటించండి, మీరే చేయాలి. మీరు చేస్తేనే మీకు ఫలితాలు వస్తాయి. ఏమి లేదు, చిన్న చిన్నది ఏం లేదు. చక్కగా కూడా ఎర్రటి రూమాలు గుర్తుపెట్టుకోండి, ఎర్రటి గుడ్డ. ఏదైనా సరే రూమాలా గుడ్డ ఏది ఉంటుందో ఇంట్లో, దాంట్లో తోక మిరియాలు. అర్థమైందా, ఏం పెట్టుకోవాలి, తోక మిరియాలు. ఆ యొక్క గుడ్డలో కనుక మూట కట్టి చక్కగా కూడా మీ జేబులో పెట్టుకోండి. లేకపోతే స్త్రీలైనా పురుషులు ఎవరైనా చేయొచ్చండి. ఇది స్త్రీలు అయితే చక్కగా కూడాను మీ చీర కొంగును కట్టుకోండి, లేకపోతే చీర బొడ్డును కట్టుకోండి. ఎక్కడైనా మీ శరీరం మీద ఎర్ర మూట ఉండేది చూసుకోండి. పడుకునేటప్పుడు తీసి పెట్టండి, మళ్ళీ పొద్దున్న లేచేటప్పుడు కట్టుకొని మీ పని మీద వెళ్ళండి. ఏం సమస్య లేకుండా అద్భుతంగా కూడా మన వృషభ రాశి వారికి యోగం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తూ తర్వాత మిథున రాశికి ప్రవేశిద్దాం. ఓ మిథున రాశి భక్తులారా, మృషర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునరసు 3 పాదములు కలిగినటువంటి ఓ మిథున రాశి భక్తులారా, ఈ మిథున రాశికి చూడండి మీరు సప్తమములో అంటే 7వ ఇంట్లో, అంటే మిథునం దగ్గర నుంచి 7వ ఇల్లు ధనస్సు అవుతుందనా, ఆ ధనస్సులోనే శని కుజస్తంభన జరిగింది. వీరికి కూడా కుజస్తంభన ప్రభావం వలన మీ యొక్క మిథున రాశికి జ్ఞానవంతులైన అద్భుతమైన జ్ఞానశక్తి, మెమరీ పవర్, దాంతో ఎంతో అద్భుతం చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క మిథున రాశి వారికి కూడా ఈ వారములో మీ ఆలోచన విధానం వలనే మీకు తెలియకుండానే మీకు చిన్న సమస్య ఉదృతమవుతున్నది. అది విషయం. అంటే వీరికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివిలో మీరు ఆలోచించి మీరు చేయబోయేటువంటి ఏ కార్యంలో ఉందో కూడాను ఇబ్బంది కలిగించే యోగం ఉంది. కనుక మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి, అన్నిది కదులుతుంది. చెరుకు రసం, చెరుకు రసం. ఈ చెరుకు రసాన్ని ఎవరైనా సరే బీదవారు, ఎవరైనా కూడా దప్పి కలిగిన వారు, అది కుంటివారు, అవిటివారు, మూగవారు, చెవిటివారు, గుడ్డివారు, ఇలాంటి వారిని ఎంపిక చేసుకోవాలంటే, దానం చేయాలంటే, ఎందువల్లంటే వారికి దొరకనిది. ఆ దొరకని వస్తున్నే ఆత్రుత, అబ్బా ఆయన ఇచ్చాడు మహానుభావుడు, ఈరోజు నేను చక్కదాగానటువంటి యోచన వాడికి వచ్చిందంటే చాలు, నీ పవర్ పెరిగిపోతుంది. అలాంటి వారికి చెరుకు రసం మీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని రోజు ఇస్తారా, 2 రోజులకు 1 తరం ఇస్తారా, 1 తరం ఇస్తారా, 10 ఇస్తారా, 20 ఇస్తారా, మీ ఇష్టం. ఆ రకంగా మిథున రాశి వారు చేయాలని మనస్ఫూర్తిగా చేస్తే మిథున రాశి వారు కూడాను ఆ గ్రహానుగ్రహం కలగాను ఆశీర్వదిస్తూ ఆ తదుపరి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నా. ఓ కర్కాటక రాశి భక్తులారా, పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదములు, ఈ యొక్క మొత్తము కలిగినటువంటి వారే కర్కాటక రాశి అధిపతులు అవుతారు. కనుక ఈ యొక్క రాశి చంద్ర మహానుభావుడి యొక్క రాశి, కనుక చంద్ర శోభితంగా ఉండాల్సినటువంటిది ఈ రాశికి. ఎప్పుడు చెబుతుంటా నేను, ఈ రాశికి ఇప్పుడు చాలా యోగవంతమైన దశ జరుగుతున్నది. అయితే చిన్న పొరపాటు ఏంటంటే, ప్రతిదీ బాగున్నా కూడా రాహు ఆ రాశిలో ఉన్నందువలన ఆ రాహు యొక్క స్థితి వల్ల ఇబ్బందిని కొంచెం కలిగించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం కూడా మీకు ఏమీ ఇబ్బంది లేకుండా ఒకే ఒక్క పని చేయండి ఆయన. ఇత్తడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఇత్తడి గుర్తుపెట్టుకోండి, ఇత్తడి ముక్క కానీ గ్లాసు కానీ ఏదైనా ఎవరికైనా దానం చేద్దానికి ప్రయత్నించండి. ఇత్తడి ముక్క లేకపోతే ఇత్తడి ఉంగరం, లేదా అది చాలా చీప్గానే వస్తుంది, అదేం ఖర్చుతో కూడిన పని కాదు. చాలా బజార్లో ఇత్తడివి అమ్ముతుంటారు, మీరు గమనించుకోండి, చూసుకోండి. ఒకవేళ దొరకదు, దొరకనటువంటి ప్రదేశం ఉంటుంది గురుగారు, దొరికిన దగ్గర అంటే పెట్టగలుగుతాం, లేకపోతే మేమేం చేయాలా అనేటువంటి మీరు భయ ఆందోళన చెందా సంవత్సరం లేకుండా మీకు ఇంకొక ప్రక్రియ కూడా నేను సులభతరంగా అయ్యేదానికి నేను చేస్తాను. గుగ్గిలం, గుగ్గిలం చూడండి, గుగ్గిలం ఉంటుంది మీకు అందరూ తెలుసు, బజార్లో అన్ని దిక్కలు దొరుకుతుంటుంది. గుగ్గిలం దొరకని చూడటంటూ ఉండదన్నమాట. ఈ గుగ్గిలం దిగి వచ్చి ఏదైనా గుళ్ళో ఇచ్చేసేయండి, ఏ గుడికైనా ఇచ్చేసేయండి. ఇది ఇస్తారా ఇత్తడి ఇవ్వండి, లేదా గుగ్గిలం ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి. ఈ రెండు చేయండి. కర్కాటక రాశి కూడా ఈ వారంలో ఒక మంచి ఆనందకరమైన ఆర్థికపరమైన విషయం జరగబోతుందని, జరగాలని ఆశిస్తూ ఆస్వాదిస్తూ సింహరాశికి ప్రవేశిస్తున్నా. ఓ సింహరాశి భక్తులారా, మీరు చక్కగా కూడాను మఘాపుబ్బ ఉత్తర నక్షత్రం కలిగిన ఈ సింహరాశి వారికి ఈ వారములో మహాయోగం కలగాలి. ఎందువల్లంటే అద్భుతమైనటువంటి సూర్యభగవానుడు యొక్క రాశి కనుక ఈ రాశికి ఉపయోగం ఉన్నా కూడా దీనికి ఒక చిన్న సమస్య, అష్టమములో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన.
అష్టమగ్రహ సంచారం వలన నానా చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మానసికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా కొన్ని చేసే విధానాల్లో ఈ వారం రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి గోధుమ రొట్టెల మీద వెన్నపూస రాసి, గోధుమ రొట్టెల మీద ఎన్నపూస రాసి ఆరుగు తగ్గకుండా ఎప్పుడైనా వారంలో రాత్రి 8 నుంచి 9 గంటల లోపల మీ చేతుడు మీరు ఎవరికైనా కూడా యాచకులుగా ఆకలిగిన వాడికి దగ్గరుండి తినిపించండి చాలు. చూడండి మీ విజయ పరంపర పరైపోయినట్టు లెక్క. ఇదే దీనికి నిదర్శనం. చేసి చూడండి, ఫలితం అనిపించమని మీకు అనుస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తర్వాత కన్యారాశికి ప్రవేశిస్తున్నా. ఓ కన్యారాశి భక్తులారా, ఉత్తర 2, 3, 4 పాదములు, అస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కలిగినటువంటి ఓ కన్యారాశి, ఈ కన్యారాశికి అద్భుతంగా ఈ యొక్క వారం ఆదివారం నుంచి శనివారం వరకు యోగం జరగాలి, జరిగి తీరుతుంది. సప్తములు అద్భుతమైన యోగం ఉంది ఇక్కడ. ఇక్కడ సింహములు ఇబ్బందని చెప్పానా, ఇక్కడ కన్యారాశి సప్తమ యోగం పట్టింది. సప్తమ యోగం వల్ల వాళ్ళు కమాండింగ్ ఫ్యాట్. కన్యారాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి స్థితి వచ్చేదానికి మహాయోగవంతం కనబడుతుంది. దానికి మీరు చేయాలి, ఏం చేయాలి, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కలిగేటువంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ వారం రోజుల్లో మీరు ఏ ఆహారం తీసుకుంటారో దాంట్లో నువ్వులు కలిపి కాకికి పెట్టాలి. ఇది చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. మీరు శుభం 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 జరిగిపోతుంది. జరగాలని ఆశిస్తూ ఆస్వాదిస్తూ తులారాశికి ప్రవేశిస్తున్నా. ఓ తులారాశి భక్తులారా, అద్భుతమైనటువంటి ఈ తులారాశికి ఆ యొక్క చిత్తానక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 3 పాదములు కలిగినటువంటి ఈ తులారాశి వారికి రాశిలోనే గురువు ఉన్నాడు నానా. ఆహా, ఈ రాశిలో గురువు ఉన్నాడంటే ఆర్థికమైనటువంటి పటుత్వం కలగాల్సిన అవసరం ఈ వారంలో రాబోతున్నది. అందులో 6 ఇంట్లో గ్రహస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే దశమస్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వలన వచ్చి ఇంటి ముందు నిలబడి గడప లోపలికి వచ్చేదాకా లోపలనే ఏదో ఒక చిన్న అవాంతరమైన సమస్యల మీద ఇబ్బంది కలిగించే యుగం ఉంది కనుక ఏ మీరు కంగారు పడాల్సిన అవసరం లేకుండానే ఈ తులారాశి కలిగినటువంటి ఈ యొక్క భక్తులు మీరు చేయవలసిందల్లా కూడాను ఒకే ఒక చిన్న రెమెడీ చేసుకుంటే మీకు శుభప్రదమంగా జరగాలని మనస్ఫూర్తిగా కూడాను. ఏం లేదు నానా, పాలు పాలు నానా, పాలు అంటే పచ్చిపాల, ఆవు పాల, గేదె పాల కాదు, మంచి పాలు, చక్కగా కూడా దాంట్లో పంచదార వేసి మీరు ఎవరికైనా సరే బీదల వాళ్ళకి కనీసం 16 మందికి తగ్గకుండా ఈ పాలు దానం చేయాలి. ఇంకా మీరు వేరేది ఏమి లేదు అక్కడ. పాలలో కాగబెట్టినవి పంచదార వేసి కలిపి తాగేట్టుగా 16 మంది బీదలకి మీరు చేయాలి. అది ఏ రోజు చేస్తారనేది మీ ఇష్టం. మెయిన్ ఎక్కువగా కూడాను దీన్ని రోజు చేయడం మంచిదే, లేదంటే మీ తోచిన రోజు చేయండి. మీకు ఏతో చూస్తే సోమవారమా, మంగళవారం, బుధవారం ఏదో రోజు తొందర ఎంత తొందరగా చేస్తే అంత మీకు ఫలితాలు వద్దానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా దీనివల్ల ఫలితం వద్దాన్ని ఆస్వాదిస్తూ తర్వాత వృక్షక రాశికి ప్రవేశిస్తున్నా. ఓ వృక్షక రాశి భక్తులారా, విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ నక్షత్రములు 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు కలిగినటువంటి ఈ వృక్షక రాశి వారికి రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడు రాశికి తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవానుడితో కలిసి ఆ రాశికి ద్వితీయ కుటుంబ స్థానంలో కుజస్తంభన జరిగి ఉన్నది నాన్న. అలాగే పంచమస్థితిలో మంచి గ్రహస్థితులు ఉన్నాయి కనుక చాలా యోగాన్ని అనుభవించడానికి ఉన్నా కూడాను లగ్న ఆ రాశికి నవభాగ్య స్థానంలో రాహు యొక్క ప్రభావము, ద్వితీయంలో ఉన్నటువంటి శని కుజుడు యొక్క ప్రభావం వలన దాంపత్య జీవిత గమనములో ఇబ్బంది కలిగేదానికి అవకాశం కనపడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులారా, మీకు కూడాను మీ యొక్క కొన్ని విషయాల యందు వివాదాస్పదాలు కలిగేదానికి అవకాశం వస్తున్నది. ద్వితీయంలో ఉన్న ప్రభావం వల్ల వివాదాస్పదం, మంచిగా మీరు మాట్లాడుతున్నా
ఆ మాటల్లోనే అంతరార్థములో అవతల వాడుకు ఏదో ఇబ్బందికరమైనటువంటి వార్త వినబడుతున్నట్టుగా భావన చేసినాయి. వాళ్ళు లేనిపోని మీ మీద అపోహతోటి ఆలోచన విధానములో ఇబ్బంది కలిగించేదానికి అవకాశం కలిగిస్తుంది. కనుక దయచేసి మన వృక్షరాశి భక్తులారా, మీరు చిన్న రెమెడీని మీరు పాటించండి. అద్భుతమైనటువంటి సమస్యలు, ఇప్పుడు నేను చెప్పిన సమస్య మీకు అంటకుండా యోగాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చేయవలసిందల్లా ఎర్ర మందార పూలు లేదా ఎర్ర గులాబీ పూలు లేదా ఎర్రటి పూలు, మీకు ఏవి దొరుకుతాయో అదే నాకు తెలియదు, ఏ ప్రాంతంలో ఏం దొరుకుతాయో అలాంటి పూలు ఏవైనా సరే 27 పూలు తగ్గకుండా తీసుకోండి. 27 పూలు తీసుకొని సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడండి. నేను చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని చెప్పి ఒక్కొక్క పువ్వు స్వామివారు చూపించి అక్కడ పెట్టండి. ఇంకేంటో మీరు చేసేది, ఓం హరీం సూర్యాయ నమః, ఒక పువ్వు పెట్టావా అది చూపించావా పక్కన పెట్టావా, మళ్ళీ ఇంకో పువ్వు తీసుకున్నావా అంటే ఒక దాంట్లో పెట్టుకుంటావు కదా డీసీలోనో గిన్నెలోనో, పువ్వు తీసుకున్నావా స్వామివారు చూపించావా పక్కన పెట్టావా అట్ట. 27 సార్లు పూలన్నీ కూడా చూపించిన పూలు అయిపోయిన తర్వాత చక్కగా పూలు తీసుకొని పోయి ఏ దేవాలయంలో ఉన్న నవగ్రహాల్లో ఉన్న సూర్యుడికి దగ్గర పెట్టండి. ఒకవేళ నవగ్రహాలు పోదానికి వీల్లేదు, ఇంట్లో ఫోటో దగ్గర పెట్టండి. అక్కడ పోదామే టైం లేదు, ఇంట్లో ఏ ఫోటో దగ్గర అయినా పెట్టండి, నో ప్రాబ్లం, ఏం తప్పు లేదు దాని గురించి. చక్కగా ఆ రకంగా చేయండి. మీకు నేను చెప్పినటువంటి ఈ యొక్క వివాదాస్పద సమస్యలు కూడా మీకు రాకుండా ఉండాలని వృక్ష రాశి వారికి ఆశీర్వదిస్తూ ఆ తర్వాత ధనుసు రాశికి ప్రవేశిస్తున్నా. ఓ ధనుసు రాశి భక్తులారా, మూలానక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిగినటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క ఆదివారం నుంచి శనివారం వరకు జరగవలసినటువంటి వారి వారి యొక్క నిత్య కర్మ కార్యసిద్ధుల్లో అద్భుత యోగాన్ని గురువు ఇచ్చినా, ఎందుకంటే ధనుసు రాశికి రాశాధిపతైన గురువు అద్భుతంగా లాభస్థితిలో ఉన్నా కూడా రాశిలో ఉన్న శని కుజ స్తంభన ప్రభావాలన మానసిక అశాంతి, చిన్నపిల్లలు లేదు, పెద్దపిల్లలు లేదు, ముసివారు లేరు, స్త్రీలు లేరు, పురుషులు లేరు, ఉద్యోగస్తులు లేరు, వ్యాపారస్తులు లేరు, వ్యవసాయస్తులు లేరు, సర్వములు కూడాను మానసికంగా తెలియకుండా ఆవేశ కావేశాలు గురి అవ్వడానికి అవకాశం కనపడుతుంది. ఆయన మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా కూడా కనపడుతుంది. కనుక దయచేసి మన యొక్క ధనుసు రాశి వారు ఈ వారంలో సర్వశుభప్రదాలు పొందాలంటే ఒక చిన్న మార్గాన్ని, చిన్న పరిహారం, మీ మానసిక అశాంతి నుంచి మీరు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. డబ్బున్నా లేపినా ఆనందమే మహాభాగ్యం, అది లేని ఏం లేదు. డబ్బు కావాలన్నా డబ్బు లేదని అనవాకండి అని అన్నానని అనుకోవాకండి, డబ్బు మీకు కావాలి, నాకు కావాలి. డబ్బు కావాలి కానీ డబ్బుతో పాటు ఆనందం కావాలి నాన్న. ఆ ఆనందాన్ని దానికి మీరు చేయాలి, సగ్గు బియ్యంతో పరమాన్నం చేయించండి. అదే చీరాన్నం అంటారు, పరమాన్నం అంటారు, అది ఎట్ల పేరు పిలిచినా కూడా సగ్గు బియ్యంతో చక్కగా పాలు పోసి ఉడికిచ్చి దాంట్లో పంచదార కలిపిన దాన్ని బీదలకి మీ చేతితోటి పంచేదానికి ప్రయత్నించండి ఆయన. ఇది రాత్రిపూటనే చేయాలి. ఇది కనుక ఇట్లా చేశారంటే ధనుసు రాశి వారికి నేను చెప్పినటువంటి ఈ యొక్క మనసుకు అశాంతితోటి రగలకుండా, కోపావేశాలు గురిగాకుండా శుభ్రంగా మీరు చేసే ప్రతి పని ఎందు కూడా మహాయోగంగా ముందుకు పోదానికి అవకాశం ధనుసు రాశి కంటికి కనబడుతుంది. గురుబలం వల్ల, గురుబలం వల్ల జరుగుతుందనా, కాబట్టి దీన్ని మీరు చేస్తారు, పరిహారాన్ని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ. ఇక మన మకర కుంభరాశి వారు అంటే ఎవరు, శని భగవానుడు. శని భగవాను అంటే నాకు అత్యంతమైనటువంటి ప్రీతి, ఆయనే అన్నం పెట్టాడు నాకు, ఆయన అనుగ్రహం మీదనే పోతున్నాను. శనేశ్వరుడు వలనే సర్వ లోకరక్ష. మళ్ళా చూద్దానా, ఈ యొక్క కలియుగంలో శనేశ్వరుడే లోకాన్ని రక్షించువాడు కానీ భక్షించువాడు కానీ, ఈ శనేశ్వరుడే ఈ యొక్క రాజ్యాధినేత, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే లోకేశ్వరుడు. ఈ లోకానికి అన్నిటికి కూడాను అధిపతి ఇప్పుడు శని భగవానుడే కలియుగంలో నాన్న. అటువంటి శని అనుగ్రహం మీద సర్వకార్య సిద్ధులు జరగాలి. ఈ సర్వకార్య సిద్ధులు జరగాలంటే శని అనుగ్రహం కలిగి ఉండాల్సిందే. శని అనుగ్రహం కలగంది ఎవరూ రాజు కాలేడు, మంత్రి కాలేడు, ఉద్యోగస్తుడు రాలేడు. ఏ వారి యొక్క మనస్సు హ్యాపీగా ఉండడానికి శనేశ్వరి అనుగ్రహం. చిన్న ఇబ్బంది కలిగించేవాడన్నా శనేశ్వరుడే. రాజాది రాజ రాజ మార్తాండను చేయగలిగిన వాడు శని భగవానుడే. భిక్షాటం చేసేటువంటి కుటుంబాన్ని చేయగలిగింది కూడా శని భగవానుడే. అంటే ఆయన తప్పు చేస్తాడు అనుకోకనా, శని భగవాడు అనాలి, శని అనకూడదు నానా, పిచ్చి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంతోమంది శని పట్టుకున్నాడు, శని పోవాలని అంటుంటానా, దయచేసి అట్లా అలవాకున్నానా. మీకు అందరికీ నమస్కారం చేసి చెబుతున్నానా, మీరు త్రుంచి కనుక మాట్లాడారా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు నానా. గౌరవంగా మాట్లాడటం అనేది మనకు మనమే నేర్చుకున్నాం. పక్కవాడిని ఏమండి ఏ నానా
తెలియను అని అంటావు. అటువంటి భగస్వరూపైన శని భగవాన్ పట్టుకొని శనిగాడు పట్టాడు శని ఎప్పుడు పోతాడు అనకూడదురా. శనీశ్వరు అనుగ్రహ ప్రాప్తి రస్తు. అటువంటి మకర కుంభరాశి వారికి ఈ యొక్క ఆదివారం శనివారం వరకు జరిగేటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి రోజుల్లో చూడండి, చిన్న ఆ ప్రభావం ఆ రాసులు కలిగిన వారికి కొన్ని నక్షత్ర గమనాన్ని అనుసరించి ఉన్నప్పుడు వీళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఆరోగ్యపర సమస్య వచ్చేదానికి అవకాశం ఇద్దరికి కూడా మకర కుంభరాశులు వారు కనబడుతున్నాను కంటికి. ఎందువలనంటే దాంట్లో సప్తమంలో కొన్ని గ్రహస్థితుల యొక్క ప్రభావం యొక్క వీక్షణ వలన అలాంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి మనం ఉపసంహరణ అవ్వచ్చు. ఎందువలనంటే ఆరోగ్యం తమోభాస్కర సమస్త ఆరోగ్యానికి అధిపతి ఆయుష్కి అధిపతి శని భగవానుడు నానా. అటువంటి శని భగవానుడు కనుక మనం చేయాల్సినటువంటి పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే మీ శుభం 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 జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్గా మంచి హెల్తీగా ఏదైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం మీకు కలిగేదానికి ఒక పరిహారం చెబుతున్నాను. వీలైతే నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, ఈ నెల 28వ తారీఖు శని త్రయోదశిని శని భగవానుడికి అత్యంతమైన ప్రీతికరమైన రోజు వస్తున్నది నాన్న. అద్భుతంగా నర్సింగోలులో ఉన్నటువంటి ఆ యొక్క శని భగవానుడికి నర్సింగోలు క్షేత్రం నానాని అద్భుతమైన క్షేత్రం, అగస్త్య మహాముని ప్రతిష్టాపించిన క్షేత్రం, ఆ క్షేత్రంలో లింగ రూపంలో ఉంటా నాన్న. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి విధానంతో భక్తులు కుల మత జాతి స్త్రీ పురుష భేదం అనేది లేకుండా స్వయంగా అందరూ కూడాను హోమం చేసి స్వయంగా ఆ లింగరూప శని భగవాన్ని అభిషేకం చేసుకునే యోగం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు ఏ శనివారం చేసుకోవచ్చు, లేదా 28వ తారీఖు నాడు తప్పనిసరిగా స్వామివారిని తాకి చేద్దానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ప్రయత్నం మీ ఇష్టం, చేస్తారా లేదా మీ ఇష్టం. ఏదైనా శాస్త్రి గారు చెప్పిన మాటలే మీరు వినాల్సిన అవసరంలా. మీకు నమ్మకం కలగాలి, విశ్వాసం కలగాలి. మీలో మహత్తరం విశ్వాసమే వస్తేనే విశ్వాన్ని గెలుస్తారు. అది లేకుండా మీరు ఏం చేసినా ఉపయోగపడదు. దయచేసి ఈ మకర కుంభ రాశివారు చేయవలసిందల్లా కూడా ఒకే ఒక అద్భుతమైనటువంటి పరిణామం. ఏదైనా మీరు తినే ఆహారం, ఏ ఆహారం తింటారో మీ ఇష్టం, ఏ ఆహారం తిన్నా ఆహారంలో నువ్వులు పెట్టి చక్కగా కాకులకు కానీ పక్షులకు కానీ, అక్కడ ఏ ప్రదేశంలో కాకులు పక్షులు తినకపోతే జంతువులకి ఈ నువ్వులతోటి వాటికి ఇచ్చి శని భగవాన్ని మనసులో ప్రార్థన చేసి ఓం ప్రాం శం శనైశ్చరాయ నమః, ఓం ప్రాం శం శనైశ్చరాయ నమః అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నానా. మీకు ఆ యొక్క మకర కుంభరాశుల వారికి ఈ వారంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వాదం చేస్తూ పూర్వ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు కలిగితే మకర రాశి అవుతుంది. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 3 పాదములు కలిగితే కుంభరాశి అవుతుంది. ఇవన్నీ కలిపిన రాశుల వారికి ఇప్పుడు నేను చెప్పిందన్నమాట. అంతే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు, దీంతోపాటు మీ పేరులో మొదటక్షరంగా ఎవరికి వస్తుందో దాన్ని అనుసరించి కూడా రాశులు వస్తాయి. వాళ్ళైనా జన్మనక్షత్రమైనా నామనక్షత్రమైనా ఈ రాశులన్నిటికీ నేను చెప్పిన ఫలితాలే మీరు పరిహారాలే చేస్తూ ఉండాలి. అలాగే మన మీనరాశికి పోయేళ్ళకి పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేపతి 4 పాదములు కలిగిన ఈ యొక్క మీనరాశి భక్తులారా, ఈ మీనరాశి అంటేనే గురువుకి సంబంధించిన రాశి. అయితే ఆ గురువు కాస్త అష్టమస్థితిలో ఉండటం, రాశిలోనే కొన్ని గ్రహాలు ఉండటం వీటి యొక్క ప్రభావం మీద మీకు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి అనైచ్ఛత కలిగేదానికి అవకాశం ఉంది. గమనించుకోండి, మానసికమైన అనైచ్ఛత అంటే ఏదో తెలియనటువంటి చిన్న గీరలాగా ఎట్లా ఏంటి ఎందుకు ఎలా చేయాలా, ఇదే మనసు మానసికంగా ఒక స్థిర నిర్ణయం ఒక కమాండింగ్గా తీసుకునేదానికి అవకాశం లేకుండా కలిగించేదానికి ఈ వారంలో ఎక్కువగా గ్రహాల యొక్క ప్రభావం ఆ రకంగా ఉంటుంది. కనుక మన మీనరాశి భక్తులు ఏం కంగారు లేకుండా ఆనందంగా కూడాను చెప్పే పరిహారాన్ని మీరు పాటిస్తే శుభమైనటువంటి ఉంటుంది. ఏలా గురువుకు అత్యంతమైనటువంటిది తీపి పదార్థం గుర్తుపెట్టుకోండి, ఆ రాశికి కలిగిన ఆ తీపి పదార్థానికి సంబంధించిన ఏవైనా కూడా తినుబండారాలు కలిగిన తీపి పదార్థాలు కలిగినటువంటి ఏవైనా సరే తీసుకొని బీదలకి మీ చేతితో మీరు పంచండి. ఈ యొక్క మీ మానసిక స్థితి నుంచి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉండి ఈ యొక్క ఆదివారం శనివారం వరకు
ఈ పూజా టీవీని వీక్షిస్తున్న సర్వులకు కూడా ఈ ద్వాదశ రాసులు ఈ యొక్క 27 నక్షత్రాలు అలాగే మొదటి అక్షరంలో వచ్చే పేరు కలిగినటువంటి వారికి ఈ 12 రాసుల వారికి కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించండి. ప్రతి వారం యథావిధిగా ఈ చెప్పేటువంటి చిన్న సులభతరమైన మీ అంతా మీరు చేసుకునేటువంటి ఈ పరిహారాలను పాటిస్తూ వస్తారంటే జీవితం మంచిదవుతుంది. అంటే ఎండకి గొడుగులాగా ఏమి లేదు నేను చెప్పేవన్నీ కూడా. దీంతోనే మీ సర్వ జీవితాలు అయిపోయి మీకు కోట్లు వస్తాయి, మీకు ఏదో అద్భుతాలు జరుగుతాయని మనం మనసా వాచ కర్మ అనుకోవాకండి. ఈ శాస్త్రి గారు చెప్పగానే మీకు ఏమి రావనా, శాస్త్రి గారిని మీరు నమ్మమని కూడా నేను చెప్పడంలా, నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనిపిస్తే నమ్మండి, నేను చెప్పిన దాంట్లో నిజమనిపిస్తే మీరు విశ్వసించండి, అప్పుడు నా మీద విశ్వాసం పెంచండి. మనంతం కలిసి విశ్వాసంతో ముందుకు పోదాం, మనందరం కలిసి కూడా మహాయోగానికి కారుకులవుదాం. కాబట్టి దయచేసి మీరు ఈ రకమైనటువంటి స్థితిలో ముందుకు వస్తారని, సర్వకార్య సిద్ధులు పొందుతారని, దానివల్ల మీకు యోగం భోగం ఐశ్వర్యం ఆనందం కలగాలని, మీకున్న జరిగేటువంటి సర్వకార్య సిద్ధుల్లో కూడా శుభప్రదం జరగాలని, మీ చేసేటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా యోగించాలని, ఆ 9 నవగ్రహ దేవతలైన ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేర మీ కార్యాలన్నీ కూడా శుభపత్వం జరగాలి. డాక్టర్ శాస్త్రి గారు చెప్పిన పరిహారాలతోటి మేము ఆనందించామని మీరు సంతోషిస్తే చాలానా, మీరు బాగుంటామే నాకు బాగుంటుంది. మీరు బాగున్నట్టుగా లైక్ చేస్తే ఆహా నా భక్తులు నాకు ఎంతో అనుగ్రహం ఇచ్చారన్న, అలాగే ఒక చెట్టు పెంచారంటే నాకు పరమానందం నాయన, మీ జీవితానందం కూడా జరుగుతుంది, మీ వంశాభివృద్ధి జరుగుతుంది, మీ యోగాభివృద్ధి జరుగుతుంది. కనుక దీన్ని చక్కగా కూడా మీరు పాటిస్తూ ఉంటారని, పాటించి 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తున్న మన యొక్క దాన్ని 10 మందికి తెలియజేయటంలోనూ ముందు ఆయన శక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మీరే యోగించాలి, మీకు మీరే కష్టపడాలి, మీకు మీరే పూజ చేయాలి, మీకు మీరే ఆనందం పొందాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మేము మీకు సలహా చెప్తాం, దారి చూపిస్తాం, అనుభవించాల్సింది మీరు, దారిని పోవాల్సింది మీరు, గమ్యం చేరాల్సింది మీరు. ఇవన్నీ కూడా మీరు చక్కగా చేస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ ఆ నవగ్రహ అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.